నమస్తే వీకెండ్ డిబేట్కి స్వాగతం. నేను మీ రాజేంద్ర. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలాగే మంత్రుల విషయాలకు వస్తే కనబడింది అబద్ధం అంటున్నారు, విన్నది కూడా పచ్చి బూటకం అంటున్నారు, ప్రజలంతా చూసింది విన్నది కూడా భ్రమే అంటున్నారు. చాలా చిత్రం దృశ్యాల్లో కనిపిస్తున్న ఏర్పాట్లు, ఎగురుతున్న వైసీపీ జెండాలు కూడా అంత మాయా, ఎక్కడ ఏమీ లేదు అని ఒక మంత్రి, బాధ్యత కలిగినటువంటి మంత్రి దాడి చేస్తున్నారు. అడిగితే అసహనంతో పూనకం వస్తుంది ఆయనకి. ఎవరికి అసహనంతో ఒక పూనకంలా? గట్టు తప్పి మాట్లాడతారు తప్పు చేసిన వాళ్ళు మాత్రమే. తప్పు చేయనప్పుడు చాలా సహనంగా ఉంటారు, చాలా ధైర్యంతో ఉంటారు, చాలా సంయమనంతో ఉంటారు. కానీ మరి ఈ అసహనానికి కారణం ఏంటి? తప్పు చేయకపోతే ధైర్యం ఉంటే కనీసం మాత్రం సమాధానం చెప్పాలిగా. సమాధానం చెప్పట్లా దాడి చేస్తున్నారు బూతులతో, వినలేనటువంటి బూతులతో. ప్రతి దానికి ఒక మిత్రుడు అన్నారు, కొడాలి నాని అనే మంత్రి 10 మాటల్లో ఒక బూతు లేకుండా మాట్లాడితే ఆయనకి ఒక మంచి అవార్డు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని. నిజమే, పరిస్థితి అలానే ఉంది. ఇంకొక కోణంలో చూస్తే రాక్షసులు కూడా రుద్రాక్షలు వేసుకునేటటువంటి కొత్త యుగం చూస్తున్నాం. అలాగే మూర్ఖులు అధికారంలో ఉంటే ఇక బూతులతో దాడులతో ఇదే పాలన, ఇలానే చేద్దామనుకుంటే అంతకంటే మరొక ఘోరం. వాస్తవాలు ప్రజల ముందు చెబుతున్నప్పుడు, ప్రజల గొంతై మీడియా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ మీద కూడా దాడి చేస్తున్నప్పుడు దీన్ని పాలన అంటామా? వీళ్ళను నేతలు అంటామా? అదే ఈనాటి చర్చ. అలాగే టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ అనుభవము, అభిప్రాయము, జరిగినటువంటి సంఘటనల మీద కూడా కొన్ని వివరాలు తీసుకుందాం. ఈ కార్యక్రమంలో మనకు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర నాయకులు బోండా ఉమ్మగారు ఉన్నారు. ఉమ్మగారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రాజేంద్ర గారు. యా, మీరు నిజ నిర్ధారణ కమిటీ అలాగే ప్రజల్లో అపోహలు తొలగించడానికి కానీ లేకపోతే బాధ్యత కలిగినటువంటి ఒక ప్రతిపక్ష పార్టీగా కానీ మీరు గుడివాడ వెళ్ళారు, మీ అనుభవం ఏంటి, మీ నిర్ణయం ఏంటి, మీరు ఏం తెలుసుకోవాలని, ప్రజలకు ఏం తెలియజేయాలని నిజ నిర్ధారణ కమిటీ తరపున మీరు అందరూ వెళ్ళారు? గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందినటువంటి కే కన్వెన్షన్ సెంటర్లో పండగ 12 తారీఖు నుంచి అక్కడ ఆయన కన్వెన్షన్లో కానీ కన్వెన్షన్ చుట్టూతో ఉన్నటువంటి ఆయన ల్యాండ్స్లో కానీ దాదాపు పెద్ద పెద్ద పర్మనెంట్ స్ట్రక్చర్లకి తరిపించేటట్టుగా, అంటే లోపలికి వెళ్తే టెంపరీగా వేసినట్టు కాకుండా పర్మనెంట్ స్ట్రక్చర్లు ఎలాగైతే ఉంటాయో అన్ని ఏసీలు గీసీలు అన్ని కూడా పెట్టి పెద్ద ఎత్తున 12 తారీఖు 13, 14, 15, 16 తారీఖు వరకు అక్కడ బ్రహ్మాండంగా ఈ జోద క్రీడలు నిర్వహించారు. అక్కడ దానికి మా నోటీసుకి రాగానే దాన్ని మేము ఇమ్మీడియట్ గా కూడా కృష్ణా జిల్లా ఎస్పీ గారికి విత్ వీడియో ఎవిడెన్సెస్, దాంట్లో ఫోటోలు కానీ వీడియోలు కానీ అన్నీ కూడా పెట్టి జరిగిన సంఘటన మీద ఇది ఎప్పుడూ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఇలాంటిది, ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎంతోమంది మారినా సరే క్యాసినో కల్చరు ఇట్లాగా డైరెక్ట్గా, అంటే నథింగ్ బట్ ప్రాస్టిట్యూషన్. అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, కాల్ గర్ల్స్, చీర్ గర్ల్స్ డాన్స్ వేయటం కాదు. అసలు మన టీవీలో ఈ డిబేట్లో డిస్కస్ చేయలేం కొన్ని మా దృష్టికి వచ్చినటువంటి అంశాలు అయితే, అక్కడ ఇతర రాష్ట్రాల నుంచి ఈ అమ్మాయిలను తీసుకుని వచ్చి ఆ అమ్మాయిలకి ట్యాగులు పెట్టి నెంబర్లు పెట్టి అలా కూడా చేశారు అనేది వచ్చింది. అలాగే క్యాసినో మిషన్స్ మన ఇండియాలో ఉన్నటువంటి ఏకైక పర్మిట్ ఉన్నటువంటిది గోవాలో, అది కూడా ఆ సీలో, సీ వాటర్స్లో మాత్రమే ఉంది, అక్కడ గోవాలో మాత్రమే ఉంది అక్కడ. అలాంటిది ఆ మిషన్స్ని తీసుకుని వచ్చి ఇక్కడ అన్ని రకాలుగా, అంటే తీన్ పత్తి, మూడు కార్డులు కానీ, లేదా బకారత్ అంటారంట, రోలెట్ అంట, అదేంటో 4-5 రకాలుగా 5-6 రకాలుగా పెట్టించి
మూడు నాలుగు ప్లేసుల్లో అంటే 10,000 రూపాయలు ఎంట్రన్స్ ఫీజు తీసుకొని ఆ విధంగా ఆర్డర్ ఇచ్చారని మా దృష్టికి వచ్చింది. దాన్ని మేమేదో పొలిటికల్ ఎలిగేషన్ కాదండి, రాజకీయ ఆరోపణ కొడాలి నాని మీదో వైసీపీ మీదో మేము చేయలా. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట సోషల్ మీడియాలో ఉంది, అన్ని మీడియాలో వచ్చింది, ఏదో టీవీ ఫైవ్లో ఒక దాంట్లోనే కాదండి, అలాగే ఏబిఎన్లోనో లేదా టీవీ ఫైవ్లోనో లేదా టీవీ నైన్లోనో కాదు, అన్ని మీడియాల్లో కూడా దీంట్లో ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక తప్పితే డీటెయిల్డ్గా అందరూ కూడా దీన్ని వేశారు. అది కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ సెంటర్ గుడివాడలో జరిగింది. ఓకే, దాన్ని మేము బయట పెట్టాము, సోషల్ మీడియాలో వచ్చింది కానీ టీవీలో వచ్చింది కానీ సాక్ష్యాధారాలతో. దాని మీదే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి ఒక 6 సభ్యులతో నిజ నిర్ధారణ బృందం అని చెప్పి గుడివాడకి వెళ్ళి అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల్ని, అలాగే ఆ లోపల ఉన్నటువంటి కే కన్వెన్షన్లో ఉన్నటువంటి జరిగినటువంటి అంశాన్ని ఏ విధంగా అక్కడ ఏర్పాటు చేశారు, అసలు ఎంత ఎలా జరిగింది, ఇంత జరుగుతూ ఉంటే అక్కడ లోకల్ పోలీసు ఎందుకు ఏం యాక్షన్ తీసుకోలేదు, అసలు పోలీసుకి ఇలాంటి కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా, ఏదో పండగ అంటే సంక్రాంతి పండగ అంటే రాష్ట్రం మొత్తం కూడా కోడి పందాలని చిన్న చిన్న గ్యాంబ్లింగ్లు ఏదో చిన్న చిన్న ప్యాకెట్లు ఆడటం ఎక్కడన్నా ఉంటది మంత్రి వెళ్ళినటువంటి సందర్భంలోనే మొదట్లోనే మిమ్మల్ని నిర్బంధించారు, కొంతమందిని మాత్రమే పంపించేటటువంటి ఏర్పాటు చేసి పంపించారు. ఈ మధ్యలో జరిగినటువంటి భాగోతం ఏంటి, దాడి జరిగింది. అలాగే ఉమ్మగారు మీరు ఒక రకంగా మిమ్మల్ని నేను అదృష్టవంతులుగా భావించాలి. కారణం ఏంటంటే మాచర్ల సంఘటన తర్వాత మీ పేరు ముందు కీర్తిశేషులు రావాల్సింది, బట్ భగవంతుడు మీ ముందు ఉన్నాడు కాబట్టి ఇవాళ మీరు నేను కూర్చొని మాట్లాడగలిగేటటువంటి పరిస్థితి ఉన్నది. ఏమై రైట్? కానీ మళ్ళీ గుడివాడలో కూడా మిమ్మల్ని టార్గెట్ చేశారా? కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. ఎందుకంటే ఇవాళ వీళ్ళకి నన్నని కాదు ఎవరినని జాగ్రత్తలుతారు, అలాగే నన్ను గుడివాడలో స్పెసిఫిక్గా బోండోమ కారేది అని ఎతికెతికి వచ్చి నెంబర్ చూసి ఇదే బోండా ఉమా కారు మొత్తం దీంట్లో ఇచ్చేయండిరా ఇచ్చేయండిరా చంపేయండిరా అని చెప్పి సాక్షాత్తు ఒక మంత్రికి ఓఎస్డీగా ఉన్నటువంటి శశి అనేవాడు అంటే ఎంత బరి తెగింపు అని అంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే మీరు అంటే ఎందుకు వచ్చాము అది కాదు, ఫస్ట్ ఏం జరిగిందో చెప్తాం మీకు. అసలు మేము కృష్ణా జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినాక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మా అధినాయకుడు వేసిన తర్వాత మేము ఆ రోజు నైటే మళ్ళా కృష్ణా జిల్లా ఎస్పీ గారికి అక్కడ వాళ్ళ పోలీసుకి అందరికి కూడా ఇన్ఫార్మ్ చేశాం. ఇన్ఫార్మ్ చేసి ఇట్లా మేము కే కన్వెన్షన్ కి మా పార్టీ అధినాయకత్వం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసింది, మేము చూసి రావడానికి వస్తున్నామండి, దానికి కావాల్సినటువంటి మాకు ఏ ఇబ్బందులు ఆటంకం కలగకుండా మా పని మమ్మల్ని చేసుకెళ్ళటానికి సహకరించండి అని చెప్పి పోలీసులు చెప్పారు రమ్మన్నారు వాళ్ళు. ఓకే, రమ్మన్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మా మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి మా 6 బృంద సభ్యులు అలాగే మా వెనకాల మా అనుచరులు కూడా ఒక 10 కారుల్లో వాళ్ళు కూడా వచ్చారు. వస్తే అక్కడ ఏం చేశారు, ఉయ్యూరు యువతల టోల్ ప్లాజా ఉంటుంది, టోల్ ప్లాజా దగ్గర ఒక 200 మంది పోలీసు ఉన్నారు, పోలీసు ఉండి మా వెనకాల వచ్చే కార్లన్నీ ఆపేశారు. అప్పటికి ఎట్లాగట్లాగా మా వెనకాల మా 6 కార్లు కాకుండా ఇంకొక 10 కార్లు వచ్చినాయి. దాన్ని ఏం చేశారు, ఉయ్యూరు దగ్గర నుంచి గుడివాడికి వెళ్లే టర్నింగ్ రోడ్డు ఉంటుంది హైవే నుంచి, మెయిన్ హైవే నుంచి, ఆ రోడ్డు దగ్గర బ్లాక్ చేశారు. బ్లాక్ చేసి మీకు 6 అనుమతి ఇచ్చాము, 6 కార్లే పంపిస్తాము, మిగతా కార్లన్నింటిని కూడా వెనక్కి వెళ్ళిపోవాల్సిందే అన్నారు. సరే అని చెప్పి అక్కడ కూడా మాకు వాళ్ళకి డిస్కషన్ జరిగింది, దాంట్లో మీ టీవీ ఫైవ్లో కూడా లైవ్ కూడా వచ్చింది, మీ రిపోర్టర్స్ అందరూ కూడా వచ్చారు ఆ రోజు. మా కార్లను వెనక్కి వెళ్ళిపోయినాయి, మిగతా కార్లు ఎక్స్ట్రా ఉన్నాయి, ఎందుకంటే 6 కార్లు ఎలా చేస్తామని చెప్పి అన్నారు కాబట్టి. అక్కడి నుంచి మేము మళ్ళా గుడివాడ 10 కిలోమీటర్లు ఆ టర్నింగ్ దగ్గర నుంచి గుడివాడ ఎంట్రన్స్లో మా వెనకాల గుడివాడ ఎంట్రన్స్లో మళ్ళీ ఆపారు పోలీసు వాళ్ళు ఆపి కేవలం మీ 6 కార్లు పంపిస్తాం, ఇంకా 2 కార్లు ఎక్స్ట్రా ఉన్నాయి, ఆటలు కూడా పంపించమని చెప్పి ఐ ఆటలు కూడా ఆపేశారు. సరే ఇన్ని కష్టాలు పడి 40 నిమిషాల్లో గుడివాడ వెళ్లాల్సినటువంటి మేము 3.5 గంటలకి జర్నీ చేసి గుడివాడ చేరాం.
గుడివాడు చేరితే మమ్మల్ని పార్టీ ఆఫీస్కి వెళ్ళాం, పార్టీ ఆఫీస్లో కూర్చున్నాం, పార్టీ ఆఫీస్లోంచి బయటకు రానిలేదండి. ఇప్పుడు మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి మేము పోలీసు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి మేము వెళ్ళింది మా పార్టీ ఆఫీస్లో కూర్చోడానికి కాదు కదా. మేము వెళ్ళింది వెళ్ళాల్సింది ఎక్కడికి, కేక్ కన్వెన్షన్ సెంటర్కి వెళ్ళాలి. ఎక్కడైతే అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ చూడాలి, ప్లస్ అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మీడియాతో మాట్లాడించాలి, మీడియాకు చూపించాలి. అది ఆల్రెడీ చూపిస్తేనే కదండి అసలు మేము చెప్పిన ఎలిగేషన్ కరెక్టా కాదా తీసుకున్నాం. మేము చెప్పిన ఎలిగేషన్ ఏదో పొలిటికల్ ఎలిగేషనా లేదా ఫ్యాక్టా కాదా అనేది త్రూ మీడియా ద్వారా మాత్రమే ప్రజలకు వెళ్ళొద్దు కాబట్టి, రీచ్ అవుద్ది కాబట్టి అలా చేయాలి. అసలు అక్కడికి వెళ్ళకుండానే మమ్మల్ని గుడివాడ పార్టీ కార్యాలయం దగ్గర ఆపేశారు. అక్కడ లోకల్ పోలీసు ఎంత దారుణంగా ఉన్నారంటే వాళ్ళు నథింగ్ బట్ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు. మీరు ఊహించలేదు వాళ్ళు డైరెక్ట్ గా ఇంకా చొక్కాలును ఉమ్మగారు మీరు ఊహించలేదు అంటే మేము అంత దారుణంగా ఉంటుందని ఊహించలా. ఓకే, కొంచెం ఉంటుందని అనుకున్నాను తప్పితే అంత దారుణంగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలా. ఓకే, అక్కడ ఒక సిఐ దుర్గారావు అనే సిఐ, ఆయనైతే అసలు ఎట్లాగా ప్రవర్తించాడంటే వెళ్ళినప్పటి నుంచి మిమ్మల్ని అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మిమ్మల్ని మీ అంత చూస్తా అన్నదట్టుగా మేము వెళ్ళిన దాంట్లో ఇద్దరు ముగ్గురు ఎక్స్ మినిస్టర్స్ ఉన్నారు, ముగ్గురు ఎక్స్ ఎమ్మెల్యేలు ఉన్నాం, రామయ్య గారు సీనియర్ అధికారి, ఆయన అంతకుముందు అధికారిగా పనిచేసాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో, ప్లస్ ఆయన పొలిటి బ్యూరో మెంబర్ గా ఉన్నారు. అంటే మేము సిస్టమ్ లో మొన్నటి దాకా గవర్నమెంట్ లో ఉన్నటువంటి మమ్మల్ని అతను అసలు ఎంత రూట్ గా మాతో బిహేవ్ చేశాడంటే అంత రూట్ గా బిహేవ్ చేశాడు. అయినా సరే మేము వచ్చిన పర్పస్ వేరు, మనం కొడాలి నాని కే కన్వెన్షన్ లో క్యాసినో నడిపాడా లేదా నడిపినట్టున్నటువంటి సాక్ష్యాలు మీడియా ద్వారా పబ్లిక్ తెలియజేయాలనే దాంతో లాస్ట్ కి మమ్మల్ని అరెస్ట్ చేశారండి. ఆ పెద్ద వ్యాన్ ఎక్కిచ్చి ఏదో పాకిస్తాన్ నుంచో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచో మన గుడివాడలోకి చొరబడినట్టుగా మమ్మల్ని తీసుకెళ్లి మేము ఏమి చేయలే. మేము మా పార్టీ ఆఫీస్ లో నుంచొని అక్కడికి వెళ్ళటానికి ఫస్ట్ ఎన్టీఆర్ విగ్రహంకి పాలాభిషేకం చేసి అక్కడి నుంచి కే కన్వెన్షన్కి వెళ్దామని చెప్పి మేము బయటకు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడంతోనేనండి అసలు పర్మిషన్ పెట్టిన మాకు సెక్యూరిటీ ఇవ్వకుండా అసలు పక్క రోడ్లోనే నాలుగు వైపుల నుంచి వందల మంది వైసీపీ రౌడీలు మా వ్యాను అట్లా బయలుదేరిందో లేదో మేము ఇంకా అక్కడ ఉన్నాం అనుకునే వాళ్ళు ఒకేసారి ముక్కుమ్మడిగా అక్కడికి అటాక్ చేయడానికి వచ్చారు. నిజంగా అది ఎలా జరిగిందో తెలియదు కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మేము పోలీస్ వ్యాన్ లో అక్కడి నుంచి మిస్ అయ్యాము తప్పితే, లేకపోతే అక్కడే మమ్మల్ని మా అంతు తేల్చేవాళ్ళు మరొక మాచర్ల అంటే మీరు ఇందాక అన్నారు ఈ పాటికి ఇవాళ మీరు ఇవాళ డిబేట్ లో కూడా అదే మాట చెప్తా ఉండేవాళ్ళు, అరే ఆరుగురు టీడీపీ నాయకులు హత్య కావించబడ్డారు గుడివాడలో అని చెప్పి ఈ రోజు వీకెండ్ డిబేట్ లో మీరు చెప్పేవాళ్ళు. ఎందుకంటే అక్కడ పరిస్థితి అట్లాగా అంత ఒకేసారి అలా వచ్చేసారు. నేను ఎందుకంటున్నానంటే ఇదే మాట కొడాలి మాట్లాడండి, మీద దాడి జరుగుతుంది, మీకు ప్రమాదం ఉంటుంది, ప్రాణహాని ఉంటుంది అన్న ఉద్దేశంతోనే పోలీసులు మిమ్మల్ని అక్కడి నుంచి తరలించారేమో అలా అనుకోవచ్చా? చెప్పలేదేమో అసలు అలా కాదండి అసలు లేదు లేదు ఎందుకంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ ఇదంతా వాళ్ళకి తెలుసు. మరి ఎక్కడ ఎందుకంటే పోలీసుకు తెలియకుండా అంతమంది గుమ్ముకోడరు, గుర్తుపెట్టుకోండి. లోకల్ పోలీస్ కి ప్రతి దాంట్లో ఎస్బీ పోలీస్ ఉంటుంది, అక్కడ డిఎస్పీ ఉంటాడు, కానిస్టేబుల్స్ ఉంటారు, మామూలు ఎస్ఐ ఉంటాడు, సిఐ అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఇది జరగదు. కాకపోతే అది టైమింగ్ మిస్ అయింది, అది వాళ్ళు ఒక 10 నిమిషాలు ముందు. ఎందుకంటే ఇక్కడ చిన్న విషయం ఏం చెప్పాలంటే మీకు గుడివాడతో లోకల్ పోలీసుతో పాటు జిల్లా నుంచి అన్ని చోట్ల నుంచి పోలీసులు వచ్చారు అక్కడ. జిల్లా నుంచి ఇది పామరు సిఏ వచ్చారు, అవినిగడ్డ నుంచి వచ్చారు, కైకులూరు నుంచి వచ్చారు, గన్నవరం నుంచి వచ్చారు, చాలా చోట్ల నుంచి సిఐలు వచ్చారు, పోలీస్ సిబ్బంది వచ్చారు.
అంటే అక్కడ ప్లాన్ ఏమో లోకల్ పోలీసుకే తెలుసు. లోకల్ పోలీసులకే అది ఏం చేస్తారు, వాళ్ళు ఏ విధంగా అటాక్ చేస్తారు, ఏ విధంగా చేస్తారనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. అక్కడ ఒక 10 నిమిషాలు వాళ్ళ టైమింగ్ మిస్ అయింది. నిన్న కొడాల నాని అదే మాట్లాడాడు. కొడాల నాని నిన్న క్యాబినెట్ తర్వాత వీళ్ళు బతికి బయటకు వచ్చారంటే పోలీసుల వల్ల బతికి బయటకు వచ్చారని మాట్లాడాడు. కావాలంటే మీ దగ్గర ఉన్నటువంటి వీడియో ఒకసారి నిన్న ప్రెస్ మీట్ ప్లే చేసుకోండి, అదే మాట మాట్లాడాడు ఆయన. ఆఫ్టర్ బ్రేక్ నేను ప్లే చేస్తా తప్పకుండా, చెప్పండి ఇంకా. వెల్కమ్ బ్యాక్. నిజ నిర్ధారణ కమిటీ ఒక గొప్ప అనుభవాన్ని చూసింది. పర్మిషన్తో మీరు వెళ్ళారు, ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడడానికి వెళ్ళారు, అలాగే ప్రజల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు, అలాగే సంస్కృతి దెబ్బతింటున్నప్పుడు మహానుభావుడు ఈ దేశానికి ఈ ప్రపంచానికి తెలుగు గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని నేర్పినటువంటి ఎన్టీఆర్ ప్రాంతంలో జరిగినటువంటి ఘోరాన్ని సామాన్యులు కూడా భరించలేనటువంటి దశలో రాష్ట్రంలో రావణ కాష్టంలా ఈ సమస్య చర్చింపబడుతున్నప్పుడు మీరు ముందుకెళ్ళిన తర్వాత మీరు సాధించింది ఏంటి ఉమ్మగారు? పోలీసుల స్పందన ఎలా ఉంది? ఇప్పుడు ఒక విషయం రాజేంద్ర గారు, నేనేమంటున్నానంటే ఎస్పీ గారికి మేము కంప్లైంట్ ఇచ్చినాక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మమ్మల్ని వేసినాక పోలీసులు కానీ ప్రభుత్వం కానీ మంత్రి కొడాల నానికి కానీ అక్కడ ఏమీ లేకపోతే మమ్మల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? ఇట్స్ సింపుల్ కామన్ సెన్స్. నా స్ట్రైట్ క్వశ్చన్ అది. సింపుల్ అంటే ఇప్పుడు ఎవరన్నంతే కదండి. ఇప్పుడు కొడాల నాని నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చి చాలా నీచంగా మాట్లాడాడు. యాక్చువల్గా నేను కొడాలి నానికి సంబంధించిన ప్లే చేయడానికి నేను సిగ్గుపడుతున్నా. పదే పదే ఈ బూత్ కార్యక్రమాన్ని, ఈ పోర్న్ వీడియోస్ లాంటి ఇవన్నీ మనం ఎక్కడ చూపించాలి ఈ ప్రజలకి? ఇప్పటికే చూసి అలసిపోతున్నారు, అసహించుకుంటున్నారు. మనం మాట్లాడడానికి కూడా మీరు మొదట్లో అన్నారు కొన్ని, రాజేంద్ర గారు నేను మెన్షన్ చేయలేకపోతున్నాను అక్కడ జరిగినటువంటి సంఘటనలు, ఐ కాంట్ సే అన్నారు. మీకులానే నాకు కూడా ఒక అనీజీ, అలాగే ఒక సెన్సిబిలిటీ, మరొకటి బాధ్యత కలిగిన వాళ్ళం. పదే పదే అతని బూతుల్ని మనం ఎక్కడ చూపించగలం? అందుకే ప్లే చేయలా. బట్ ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది మీకు ఒక్కసారి నేను ప్లే చేసి చూపిస్తాను, మీరు అనుమతిస్తే ఒక్క నిమిషం. ఈ నెల 6 తారీఖు నుంచి నేను గుడివాడలో లేను. ఏయో విజువల్స్ తీసుకొచ్చి అక్కడ ఏదో జరిగిపోయింది, నేను ఊళ్ళో లేని టైంలో నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా కళ్యాణ మండపం 2.5 ఎకరాల్లో ఉంటుంది. నా కళ్యాణ మండపంలో క్యాష్ అయినా కానీ ప్యాకెట్ కానీ పెట్టానని కనుక నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని సస్తా పెట్రోల్ పోసుకుని వీళ్ళు నిరూపించలేకపోతే ఏం చేస్తారని చెప్పి అడుగుతున్నా. అక్కడ నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి గుడివాడ ప్రశాంతంగా ఉంటే అక్కడ పనికిమాలి పోకోడి గారిని పంపి. యా ఉమ్మగారు, ఆయన మాట్లాడుతున్నాడు కన్వెన్షన్ సెంటర్లో జరిగింటే అని. ఇస్ దేర్ ఎనీ లాజిక్? కన్వెన్షన్ సెంటర్లో జరిగిందా లేదా లేక పక్కన జరిగిందా అన్న ఒక పాయింట్ రైజ్ చేసి రేపు పెట్రోల్ పక్కన పెట్టేసి ఇదే బూతులు కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందిగా? నేనేమంటున్నానంటే దానికే రాజేంద్ర గారు మీ ద్వారా కొడాలనా నేను అడుగుతా ఉన్నా. అక్కడ కే కన్వెన్షన్ లో గనక 2.5 ఎకరాల్లోనో లేదంటే ఆ పక్కన ఉన్నటువంటి కొడాలనాని భూముల్లోనో జరగకపోయి ఉంటే నువ్వు మమ్మల్ని ఎందుకు అలౌ చేయలేదు అక్కడికి? మా మీద ఎందుకు దాడి చేశావు? హ్యాపీగా మేము వెళ్తే పోని, మేమేదో నీ మీద ఆరోపణ చేయడానికో, మేము పగోడి గాళమో చెగోడి గాళమో మేము వచ్చాం అక్కడికి. వచ్చినప్పుడు నువ్వు మీ రౌడీ గాళ్ళో చెంచా గాళ్ళో పెట్టకుండా నువ్వే వచ్చో, లేదంటే నీ ఓఎస్డి ఆడెవడో శశి గాడో ఎవడో ఉన్నాడు వాడినో పంపించి మమ్మల్ని తీసుకెళ్ళి చూపించి ఇక్కడేం జరగలేదండి ఉమ్మగారు, లేదంటే రామయ్య గారు, లేదంటే ఎల్ఐ గారు, పుల్లయ్య గారు అని చెప్పి ఏం జరగలేదండి, ఇగో చూసుకోండి మీరు, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, లేదంటే ప్రాపర్గా మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రాలేదు, లేదంటే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ అబద్ధాలు మా మీద కావాలని
మా మీద బుర్ర జల్లుతున్నారు. ఇదిగోండి మీరు ఇప్పుడు మీడియా కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇదిగోండి ఇది నిజం అని చెప్పి చూపిస్తే పోయింది కదా, అయిపోయింది కదా, ఇట్స్ ఓవర్ కదండి. ఎందుకు ఇప్పుడు ఈ ఇతను ప్రెస్ మీట్ పెట్టి కొడాలని అనేవాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అంత ఫ్రస్ట్రేటెడ్ అయిపోయి అంత ఫ్రస్ట్రేషన్తో మాట్లాడాల్సినటువంటి అవసరం దేనికి వచ్చింది? మేము వెళ్ళినప్పుడు మాకు చూపిస్తే, మాతో పాటు వచ్చిన మీడియాకు చూపిస్తే సింపుల్ కదండి. అసలు దీంట్లో అసలు ఏం లేదు కదా ఇష్యూ అసలు. ఎస్, నువ్వు చేయకపోతే, నువ్వు చేయకపోతే భయం ఎందుకు నీకు? మా మీద మనుషులు ఎందుకు పంపించావు? మా కార్లు ఎందుకు బాలు కొట్టావు? మా పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు మమ్మల్ని? నీ కన్వెన్షన్ దాకా ఎందుకు వెళ్ళిన ఇలా? పోనీ మేమేమన్నా సడన్ గా హఠాత్తుగా చెప్పకుండా వచ్చేసావా మీ దగ్గరికి? కాదే, చెప్పామే ముందు రోజే టీవీలో. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సోన్సో 6 మెంబర్స్, వరల రామయ్య గారు, బోండా ఉమా గారు, ఆలపాటి రాజా గారు, నక్క ఆనంద్ బాబు గారు, కొల్లు రవీంద్ర గారు, సౌమ్య గారు అని టీవీలో పెద్ద పెద్ద ప్రతాక్షిస్తున్న స్క్రోలింగ్స్ వచ్చినాయి. మళ్ళీ ప్రింట్ మీడియాలో వచ్చింది, పోలీస్ పర్మిషన్ తీసుకున్నావు. ఇన్ని వచ్చినాక మేము వచ్చినాక అక్కడికి నువ్వు ఎందుకు అడ్డుకున్నావు? నువ్వేమీ లేకపోతే మహిళలను కూడా అడ్డుకోవాల్సినంత ప్రమాదం ఏంటి అసలు? మేము అందుకనే నేను వాళ్ళకి వచ్చిన భయం ఏంటి? మహిళలు ఏం చేస్తారు? అదేనండి, అతను చేసినటువంటి తప్పులు బయటపడతాయి. మీడియా కూడా ఉంది వీళ్ళ దగ్గర. మీడియా ఇప్పటికే గవర్నమెంట్కి ప్రభుత్వానికి బాగా చెడ్డ పేరు వచ్చింది ఇష్యూలో. కనుక మీడియా ద్వారా కనుక ప్రపంచం మొత్తం వెళ్ళిపోద్ది, నేషనల్ మీడియా వల్ల కూడా వచ్చేసింది. ఒక మంత్రి క్యాసినోని అమ్మాయిలతో అర్ధనగ్న నృత్యాలు చేపించి డబ్బు పిచ్చి పట్టినటువంటి ఈ పిచ్చి కుక్క లాంటి కొడాలి నాని ఇలా చేపించాడు అనేది ప్రజలకు తెలిసిపోద్ది అనే భయంతో నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఉమ్మగారు, ఒక్క విషయం, అర్ధనగ్న నృత్యాలు చేయించారా లేదా అనేది కూడా నా దృష్టిలో సెకండరీ. బట్ ఒక విషయాన్ని చాలా మామూలుగా మనం మాట్లాడుకుంటే, వ్యభిచారం కంటే నీచమైన పని ఆ పార్టీ నాయకులు అక్కడ చేశారు అన్నది మాత్రం వాస్తవం. వ్యభిచారం అని అంటే కొంత గౌరవిస్తాం మనం, కొంత జాలి తలుస్తాం, కానీ దాన్ని మించినటువంటిది. ఆ గుడివాడలోనే మార్కెట్ ప్లేస్కి వెళ్ళి చూడమనండి, పండు ముసలాళ్ళు ఇప్పటికి కూడా భుజాల మీద మూటలు మోస్తూ బతుకుతున్నారు కష్టపడి. అక్కడ ఉన్నటువంటి నాయకులను వెళ్ళి చూడమనండి, వాళ్ళు దేవుళ్ళతో సమానం మనకి. వీళ్ళు మనం అన్నామే అర్ధనగ్న నృత్యాలు చేసే వాళ్ళకంటే నీచమైనటువంటి సంస్కృతిని ప్రోత్సహిస్తూ మళ్ళీ అడిగిన వాళ్ళ మీద దాడి చేస్తూ వాస్తవాలు చెప్పే మీడియా మీద పదే పదే నోరేసుకొని అరవటం ఏం చెప్పాలి ఉమాగారు? అందుకని నేనేమంటానంటే, లేనటువంటి ఆధారం లేదు, చూడనటువంటి దుర్మార్గం లేదు. కానీ మంత్రి ఒకే మాట అన్నాడు, నేను పెట్రోల్ బోస్ ఏంటి, మొండితనం ఉన్నదని తెలుసు, మూర్ఖులని తెలుసు, మరి దీన్ని మనం ఎలా ప్రశ్నిద్దాం, ఎలా నిలబెడదాం? ఏంటి ఆయనకున్న ధైర్యం? నేను రాజేంద్ర గారు నేను అందుకనే ఈరోజు మార్నింగ్ ప్రెస్ మీట్లో అతను నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక ఛాలెంజ్ టీడీపీ పార్టీకి లేదంటే మీడియాను కూడా తిట్టాడు, కొన్ని అనుకోవడం మాటలు కూడా అన్నాడు. నేను అతనికి ఒకటే, అతను ఛాలెంజ్ని స్వీకరించి నేను రెస్పాండ్ అయ్యా, నువ్వు చేసిన ఛాలెంజ్కి నేను యాక్సెప్ట్ చేస్తున్నా, నిరూపిస్తాను, నేను వచ్చి నిరూపిస్తా. నువ్వెవరైతే నీ తరపున డిఐజీయో లేదంటే డీజీపీనో లేదంటే ఇంకొక ఇతర ఐపీఎస్ ఆఫీసర్లను తీసుకున్నా, అలాగే మీడియాను తీసుకుని వద్దాం, లేదు మమ్మల్ని కూడా ఎలా చేయవా చెప్పు, ఓన్లీ మీడియా అధికారులు, మేము కూడా అవసరంలా. వాళ్ళు వెళ్ళి మొత్తం నువ్వు చేసినటువంటి కార్యక్రమాలన్నింటిని కూడా మేము నిరూపిస్తాం. నువ్వు అప్పుడు పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటావా, తగలబడతావా? నిరూపించాం కాబట్టి తగలబడు, నిరూపించలేదా నేను నన్ను నేను తగలబెట్టుకుంటా అని చెప్పంటే పారిపోయాడు. పారిపోయి చంద్రబాబు గారు రావాలి అక్కడికి. అంటే నువ్వు నీ మీద వచ్చినటువంటి, నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యపు నికృష్టపు పనికి చంద్రబాబు రావాలి, ఇంకెవరో రావాలి, లేదా నరేంద్ర మోడీ రావాలి, ఏంటండి ఇది? నువ్వు చేసిందే ఒక నికృష్ట పని. ఎస్, నీ నికృష్ట పనికి డబ్బుల కోసం అమ్మాయిలను తీసుకొచ్చావు, జోదగాళ్ళని తీసుకొచ్చావు, గోవా క్యాసినోను పట్టుకొచ్చావు, చండాలమైనటువంటి కార్యక్రమాలన్నీ అక్కడ చేశావు.
చేసి డబ్బులు సంపాదించుకున్నావు. ఇవాళ దొరికిపోయిన దొంగ కొడాలి నాని, మళ్ళీ దొరికిపోయినాక మళ్ళీ పెద్ద మొగోళ్ళలాగా ఛాలెంజ్ చేసావు. నన్ను నిరూపిస్తే పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటానని. నేను నిరూపిస్తానంటే పారి ఎందుకు పారిపోయావు? మీరే కాదు, మీరే కాదు, సమాధానం చెప్పు. ఎస్, బాధ్యత కలిగిన మీడియాగా మేము కూడా ఒక ప్రశ్న ఆయన ముందు పెట్టాం. ఆధారాలతోటి పూర్తిగా నిరూపించడానికి అన్ని చూయిస్తూనే ఉన్నాం. 13వ తారీఖు నుంచి వాళ్ళ భాగోతం ఏంటో ప్రజలందరూ చూశారు. ప్రజలు ఇవాళ నాని గురించి, కొడాలి నాని మంత్రి అయినందుకు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో, ఏమి డిమాండ్ చేస్తున్నారో మీకు ఒక్కసారి చూపిస్తా చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్. అలాగే ఒక చిన్న విషయం మీ దగ్గర మెన్షన్ చేయాలనుకుంటున్నాను ఉమా గారు. మీరు చాలా సినిమాలు చూస్తుంటారు, రాక్షసులు కొన్ని పూరిల బొమ్మలతో ఉంటారు, కానీ ఆధునిక రాజకీయాల్లో రుద్రాక్షలు కూడా వేసుకుంటున్నారు. మీరు గమనిస్తున్నారా? మీకు అర్థమై ఉంటుంది, ప్రజలందరికీ అర్థమవుతోంది. రుద్రాక్షలు మెల్లో వేసుకొని మాట్లాడుతున్న బూతులు చూస్తున్నప్పుడు వీళ్ళు మనుషుల రాక్షసుల అన్నటువంటి సందేహం అయితే రావట్లా. రాక్షసులే కానీ అధికారంలో ఉన్నారు అన్నది మాత్రం అర్థం చేసుకున్నారు. ప్రజల అభిప్రాయాన్ని ఒక్కసారి మీకు వినిపిస్తా. పీసీఆర్ ఘోరాన్ని అందరూ కూడా చూశారు. గుడివాడిని గోవాడగా మార్చేశాడు బూతుల మంత్రి. నిజాన్ని నిగ్గుదేల్చడానికి వస్తే నీకు భయం ఎందుకు? నువ్వు తప్పు చేయకపోతే నీకు ఆ భయం ఎందుకు? ఏది నేను కాల్చుకుంటాను ఇవి అని చెప్పేసి అని చెప్పు. ఎన్ని లీటర్లు పెట్రోల్ పంపించమంటావు చెప్పు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పు అని తెలుసు కదా. నేను తప్పు చేస్తే నేను పెట్రోల్ పోసుకుంటా అన్నావు కదా. తప్పకుండా నీ దగ్గరికి మేము ఎన్ని లీటర్లు అంటే ఎన్ని లీటర్లు పెట్రోల్ పంపిస్తాం. రాష్ట్ర మంత్రిగా ఉండి ప్రజలందరినీ సమాన భావంతో చూడాల్సి, నువ్వు నీ యొక్క వ్యక్తిగత తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దొంగే దొంగ అనిపించుకునే విధంగా మీరు చేసిన తప్పును కప్పించుకోవడానికి నిరూపిస్తే నేను పెట్రోల్ పోసం తగలబడతా. ఇష్టమైన మాట్లాడటం ఇప్పటికైనా మానుకోవాలా? బూతులు మాట్లాడటం అందరికి వచ్చు, మేము మాట్లాడటం మొదలు పెడితే కనుక మీరు తట్టుకోలేరు, మీ చెవులు పగిలిపోతాయని కూడా ఈ సందర్భంగా కొడాలని హెచ్చరిస్తా ఉన్నా. ఇక ఉపేక్షించేది లేదండి. మేమైతే మాట్లాడదలుచుకుంటే ఇక అమ్మలు అక్కలు అన్నీ వస్తాయి. దాన్ని మీరు గుర్తుపెట్టుకొని మెదలకుండా ఉంటే మంచిది. మాట్లాడదామంటే మాట్లాడండి, ఏదైతే అది చూసుకుంటాం. ప్రతి ఒక్కరిని బూతులు తిడితే, చంద్రబాబు నాయుడు లోకేష్ బూతులు తిడితే నాకు మంత్రి పదవి ఉందనుకుంటే దాన్ని ఇంకో రకంగా మార్చుకోండి. మీరు అభివృద్ధిలో మళ్ళీ గెలవడానికి ట్రై చేయండి, జనాలకి మంచి చేయండి. అలానే బూతులు మంత్రిగా పేరు తెచ్చుకున్నందుకు కానీ, జ్యోతి రాజధానిగా మార్చినందుకు కానీ మీకు ఎటువంటి మనస్సాక్షి లేకుండా మాట్లాడుతున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గుడివాడ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టేస్తున్నారు. ఒకవైపు చేయలేదంటూనే మరోవైపు డిఎస్పీకి ఫోన్ చేసి ఆపండి అని చెప్పాను. కొంతసేపు ఆ మాట అంటావు, కొంతసేపు ఈ మాట అంటావు. ఇప్పుడు మేము నిరూపించడానికి సిద్ధం. మరి నువ్వు కిరోసిన్ కావాలా పెట్రోల్ కావాలో చెప్తే మేము తీసుకొచ్చేస్తాము. ఆయన మాటల దారుణ చూస్తే వాళ్ళ చాలా దారుణంగా ఉంది. సభ్య సమాజం సిగ్గుపడేటట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఇంత దారుణంగా, విచక్షణారహితంగా, అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఒళ్ళుపాయ మర్చిపోయి ఇవాళ ఉచ్చనీచాలకు అసలు ఇవాళ లేకుండా మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఇవాళ కొడాల నాన్నగారు ఉన్నారో, ఇటువంటి ధోరణ అన్నది మంచిది కాదు. ఖచ్చితంగా మంత్రి కొడాల నాన్నని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు డెమోక్రటిక్ వేలో ఆలోచించి మా మంత్రి తప్పు చేస్తున్నాడని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా బర్తరఫ్ చేయాలి. లేదు వాళ్ళే కావాలని మాట్లాడిపిస్తే వాళ్ళు ఎందుకు బర్తరఫ్ చేస్తారు? వాళ్ళు ఇది ఎంకరేజివ్గా తీసుకుంటారు. ఒక సైడే ఉండదు, కాయిన్కి రెండు పక్కల ఉంటుంది. ఒకసారి మనకు అవకాశం రావచ్చు, ఒకసారి మరొకరికి అవకాశం రావచ్చు. అవకాశం వచ్చింది కదా అని చెప్పి మన యొక్క సమయాన్ని వృధా చేయకూడదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఫెయిల్ అయ్యారు. ఇది కేవలం మీ కనుసైగుల్లోనే జరిగింది అనేది క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. మరి మా సోదరి సుచేత్ర పాప ఆవిడ ఏవైతే ఎటు తిరిగితే అటు తిరగమంటే తిరిగే బొమ్మ, ఒక డమ్మీ హోంమంత్రి. యువర్ ఆల్సో వెరీ డమ్మీ డీజీపీ ఇన్ ద స్టేట్ అనేది రుజువు చేసుకున్నారు డీజీపీ గారు. మా వరలరామయ్య గారు మాట్లాడితే పకోడీనా ఒకటి కొంటాడు. రే యూస్లెస్ ఫెలో, రే కొడాలి నాని యూస్లెస్ ఫెలో, ఈజ్ ద ఆఫీసర్ రా ఆయన, ఒక ఆఫీసర్ గా పనిచేసాడు. నీలాంటి విజయనిర్ధారణ కమిటీని రాకుండా నీ యొక్క తొత్తుల్ని, నీ అనుచరుల్ని పంపించి వాళ్ళని అడ్డుకొని గొడవ చేసి వాళ్ళ కార్ల అద్దాలని ధ్వంసం చేసి వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లేలాగా చేశావు. ఎందుకు? దమ్ము లేదా నీకు? సవాల్ వేసే ముందు పరిశీలనకు వచ్చిన వాళ్ళని ఫ్రీగా స్వేచ్ఛగా వదిలి తర్వాత నువ్వు సవాల్ చేయాలి. చేతగాని తనంతో మాట్లాడేటువంటి మాటలు, నోరు తెరిస్తే మాట్లాడే బూతులు మానుకో. ఉమ్మగారు, నేను ఇలా ప్లే చేస్తే ప్రజలు పంపించినటువంటి, మనం సేకరించినటువంటివి వందలు ఉన్నాయి, వందలు. మనకి ప్లే చేయడానికి కూడా సమయం సరిపోదు.
మనం విజయవాడలో బహిరంగ ప్రదేశంలో ఒక పెద్ద స్క్రీన్ పెట్టి మనం ప్లే చేస్తూ పోతే సమయం సరిపోదు 24 గంటలు కూడా. అంత బాధతోటి ప్రజలు స్పందిస్తున్నారు. అలాగే మరో కోణంలో చూస్తే నేను మరొక విషయాన్ని, ఇప్పుడు మీరు మొన్న వెళ్ళినటువంటి కార్లు దరిదాపు 100 కార్లు వేసుకెళ్ళారా? మీరేమన్నా 50 కార్లు అయినా వేసుకెళ్ళారా? ఆపారు కదా మిమ్మల్ని, 10 కార్లు అనుమతి ఇచ్చారు అంతే కదా. మాతో పాటు మా 6 కార్లు కాకుండా 13 కార్లు వచ్చినాయండి. ఎస్, 13 కార్లు దాకా వచ్చి పైగా మీరు పర్మిషన్ తీసుకున్నారు. జోగి రమేష్ ఎన్ని కార్లు వేసుకొని మీ అధినేత ఇంటి మీద దాడికి వెళ్ళాడు? నిన్న బ్రెయిన్లెస్ ఫెలో ఒక మాట అంటున్నారు, ఒక నాయకుడు చెప్తున్నాడు. మీరు వెళ్ళటం కంటే కూడా మరి జోగి రమేష్ ఆ రోజు విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడానికి ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేస్తే జోగి రమేష్ కార్లు పగలగొట్టారు కదా అని ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు. మీ దానికి అలాగే ప్రజలు ఇబ్బంది పడిన దానికి జోగి రమేష్ తీసుకున్నటువంటి స్టెప్కి, రోజు జోగి రమేష్ చెప్పాడు నా నాయకుడిని మాట్లాడితే ఎవరిని వదిలిపెట్టము, చంపేస్తామని చాలా స్పష్టంగా చెప్పాడు, హత్య చేస్తామనే చెప్పారు, కానీ శిక్ష లేదు, దాని మీద కనీసం స్పందన లేదు. మీకు దానికి పోలిక మీరేమంటారు? అంటే జోగి రమేష్ అనేవాడు రోజుకి ఫుల్ బాటిల్ తాగుతాడు, ఎప్పుడు తాగే ఉంటాడు. తాగేసిన దాంట్లో ఆ రోజు వచ్చింది దాడి చేశాడు చంద్రబాబు గారి ఇంటి మీద. ఎప్పుడూ కూడా పాలక పక్షంలో అధికారంలో ఉన్నోళ్ళు ఎవరో కూడా ప్రతిపక్ష నాయకుడి ఇంటికి వచ్చి రిప్రజెంటేషన్ ఎవరు? ఎస్, అంటే వారికి ఆ జోగి రమేష్ అనే వాడికి కనీసం ఆజ్ఞానం కూడా లేదు వాడికి. అంటే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ముఖ్యమంత్రికో అదే వాళ్ళకి లేదు, ముఖ్యమంత్రి ప్రతిపక్షం ఉన్నోళ్ళు ముఖ్యమంత్రికో మంత్రికో లేదంటే ఒక ఎమ్మెల్యేకో రిప్రజెంటేషన్ ఇస్తూ చూసాను. కానీ చరిత్రలో వీడు రివర్స్ అనమాట, అంటే వీడికి కనీస జ్ఞానం కూడా లేదు వీడికి, ఆ జోగి రమేష్ అనే వాడికి. వాడు కానీ వాళ్ళ దృష్టి వేరు, వాళ్ళ అభిప్రాయం వేరు. వాళ్ళు విజ్ఞాపన పత్రం ఇవ్వడానికని చెప్తారు కానీ చేయడానికి కాదు, ఆ పని మీద వెళ్ళాలా, వాళ్ళు వేరే పని మీద వెళ్ళారు. మీకులానే బాబు గారు కూడా అదృష్టవంతులు, నో డౌట్ అబౌట్ దట్. ఇక మిగతా విషయాలకు వస్తే ఖచ్చితంగా ఇవాళ ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి. నేనైతే మీడియా పరంగా ఒక డిమాండ్ చేయదలుచుకున్నాం. మొట్టమొదటిగా ముఖ్యమంత్రి కొడాలి నానిని బర్తరఫ్ చేస్తారా చెయ్యరా, చేసే అవకాశం ఉందా లేదా, మీరే నిర్ణయంలో ఉన్నారు. అంటే ఇవాళ ఒకటండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఇలాంటి వాళ్ళు మరి అంటే ఇలాంటి పబ్లిక్గా ఇంత అంటే ఇంత బయటకు వచ్చేసి ఇంత బయట పడిపోయినాక ప్రజలందరికీ తెలిసిపోయినాక ఇలాంటి కొడాలి నాని అనే ఒక నీచుడు అమ్మాయిల్ని తీసుకొచ్చి జూదం ఆడిచ్చి క్యాసినోలు ఆడిచ్చి ఇష్టారీతిన గుడివాడని మన సంస్కృతి మీద దాడి చేసే విధంగా ప్రవర్తించినాక కూడా బర్తరఫ్ చేయకపోతే ఇతనికి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అనుమానించాల్సి వస్తుంది రేపొద్దున. అంటే ఇలాంటి ఆటల్లో అతనికి కూడా వాటా వెళ్తుందా తాడేపల్లికి కూడా అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు ఏ ఇంట్రెస్ట్తో కాపాడుతున్నావు ఇతన్ని, ఏ ఇంట్రెస్ట్ నీకు, నీకు నీ ఎమ్మెల్యే అతను రేపు మంత్రి పదవి పోతే ఎమ్మెల్యేగా ఉంటాడు, నీ దగ్గరే నీ కాళ్ళ దగ్గరే కుక్కలాగా ఉంటానని చెప్పి వాడు కొడాలి నాని అనేవాడు చెప్పాడు కాబట్టి నీ దగ్గర ఎలా ఉంటాడు. కానీ ఒక సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఇలాంటి సమయంలో ప్రజలందరూ భయభ్రాంతులు అవుతా ఉన్నారు. మీ టీవీల్లో చూపించినటువంటి అక్కడ క్యాసినో మన కొడాలి నాని కే కన్వెన్షన్లో జరిగిన క్యాసినో కానీ అమ్మాయిల డ్యాన్సులు కానీ జూదాలు కానీ ఇలాగా అన్నిటి మీద ప్రజలు భయభ్రాంతులైపోయి నిస్టేషనల్గా చూస్తూ రేపు మా పిల్లల భవిష్యత్తు ఏంటి మా మగవాళ్ళ భవిష్యత్తు ఏంటని భయభ్రాంతులు అవుతున్నప్పుడు కనీసం ముఖ్యమంత్రి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అయితే కనీసం ఒక చర్య మినిమం బర్తరఫ్ చేయాలి. నేనైతే జైల్లో పెట్టమంటున్నా,
మేము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మా 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 స్ట్రైట్ మేము మా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి వాడిని తీసుకెళ్ళి కేసు పెట్టి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఇలాంటి అనాథరైజ్డ్గా, ఎందుకంటే మొన్న హైదరాబాద్లో జరిగింది మీకు గుర్తుందో లేదో, ఒక సినిమా హీరో వాళ్ళ నాన్న గెస్ట్ హౌస్లో ఇలాంటి క్యాస్రోను నడిపిస్తే నెల రోజులు జైల్లో పెట్టారు, వన్ మంత్ పేకాటాడారు, ఇంకా వన్ మంత్ అయితే జైల్లో ఉన్నాడు అతను. ఏదో పార్టీలు చేసుకున్నారన్న దాంతో మీరు క్యాస్రో టైప్. ఎస్, ఇది తెలంగాణ, అది ఆంధ్రప్రదేశ్ కదా, దానికి వేరే రాజ్యాంగం అలాంటిది. అదే అంటున్నా అండి, మీ మీ ఇప్పుడు మనం మన పక్క రాష్ట్రాలు ఏం జరుగుతూ ఉంది, అది కూడా మన తెలుగు రాష్ట్రం, మన ప్రజలు తెలుగు ప్రజలు సేమ్ అందరూ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఆ టీవీల్లో వచ్చినటువంటి ఇప్పుడు మీ ఇప్పుడు తెలుగు టీవీల్లోనే వచ్చిన న్యూస్ అందరూ చూస్తారు కదా, తెలంగాణలో న్యూస్ అయినా సరే, అంటే పక్క రాష్ట్రంలో వచ్చిన న్యూస్ని చూసి కనీసం నువ్వు అలా చేయకపోయినా, అలా అరెస్ట్ చేసి 30 రోజులు లోపలైపోయినా కనీసం. నిజ నిర్ధారణ కమిటీ మీరేవైతే ఆశించారో ఒక రకంగా సమాచారం అయితే సేకరించారు, మీ దగ్గర పూర్తి ఆధారాలతోటి ఇవాళ ప్లే చేసి కూడా ప్రజలకు చూపించారు, అవును కదా? మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను మొత్తం 13వ తారీఖు నుంచి మేము ప్లే చేస్తున్నప్పుడు, ఏ సింపుల్ క్వశ్చన్ టు యువర్ పార్టీ, అక్కడ జరుగుతున్నప్పుడే మీరు వెళ్ళి ముట్టడి చేయకుండా ఎందుకు వదిలేశారు? మీడియాలో మేమంతా అలర్ట్ చేశాం కదా, ఎందుకని? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? కాదు కాదండి, అంటే మా మా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా మీరు చూపించారు సోషల్ మీడియాలో వచ్చినాయి, అవన్నిటిని ధృవీకరించుకొని క్రోడీకరించుకొని ఎన్నిటిని వాస్తవాలైనా అని చూసుకొని దాన్ని ఒక ఒక పద్ధతి ప్రకారం మేము రెస్పాండ్ అవ్వాలి, తప్పితే గబక్కన ఇప్పుడు మేము పోలీసులు అనుమతి తీసుకుని అక్కడికి వెళ్తేనే మా మీద దాడి చేశారు. ఇంకా మీరు చెప్పినట్టు 14వ తారీఖు వెళ్తే మా బాడీలు కూడా తిరిగి వచ్చే గౌ, అదేదో బాలకృష్ణ గారి డైలాగే ఉంది, మొక్కల కింద ఏరుకుందా ఏరుకుందాం అన్న దొరికే వాళ్ళు కాదేమో. అలాగే మరొక విషయాన్ని కూడా అట్లాగే ఉండేదండి, ఎందుకంటే నానే చెప్పాడు ఆ మాట. ఉమా గారు, కొడాలి కన్వెన్షన్ సెంటర్లో క్యాజినో నిర్వహించారా లేదా అన్నటువంటి ఆధారాల మీద ఎలాంటి సందేహాలు లేవు. నిర్వహించిన వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో అలాగే వాళ్ళ సోషల్ మీడియాకు సంబంధించిన వాటిల్లో అన్నిట్లో పోస్ట్ చేశారు. ఏ సింపుల్ సెన్స్ ఉన్నటువంటి ఏ ఆఫీసర్ అయినా కనీసం కానిస్టేబుల్ కూడా సరిపోతాడు ఈ ఆధారాలు చూపించి ఒక కేసు బుక్ చేయడానికి, డీజీపీ దాకా అక్కర్లేదు. అందుకే మరొక కోణం కూడా మీకు చూపించాలి, ఈ రాష్ట్రంలో ఎంప్లాయీస్ ఏమన్నారో ఈ ప్రభుత్వం గురించి ఒక్కసారి విందాం. పీసీఆర్ ఎంప్లాయీస్ బైట్, ఈ కొత్త పిఆర్సీ ఇది ఇచ్చారండి మాకు, పాత పిఆర్సీ దీన్ని తీసుకుంటామంటున్నారు, ఈ చొక్కాలు ఇవి మాకు చివర దక్కింది, మా పిఆర్సీ మాకు కావాలి, మాకు పాత పిఆర్సీ ఉంచండి. మేము ఓట్లు వేసి గెలిపించుకున్నాం, ప్రతి ఒక్కరం కూడా రావాలి రావాలి రావాలి, సిపిఎస్ రద్దు చేస్తాను వారంలో రద్దు చేస్తానన్నాడు జగనన్న, ఎక్కడున్నావన్నా సిపిఎస్ రద్దు చేయలేదు. మరి ఉపాధ్యాయ కుటుంబంలో నేను ఒక సభ్యుడన్నావు, మరి ఎక్కడన్నా సభ్యుడు ఇలా దొంగ దెబ్బ తీస్తారా, వెన్నుపోటు పొడుస్తారా? ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయులు ఉద్యోగుల తాలూకా డిమాండ్ ని నెరవేర్చాలి, ఎట్టి పరిస్థితుల్లో అయినా చర్చలు పిలిచి. ఉమగారు, లక్షలాది మంది ఎంప్లాయీస్ వాళ్ళు మాట్లాడారు ప్రభుత్వం మీద, టీవీ ఫైవ్ ఒక్కటే మాట్లాడలా, టీవీ ఫైవ్ ప్రజల గొంతుగా అలర్ట్ చేసింది, ప్రజల్ని హెచ్చరించింది, ప్రభుత్వాన్ని కూడా కొంత బాధ్యతగా ఆలోచించమని 2.5 సంవత్సరాల నుంచి పదే పదే బాధ్యతగా చెప్తున్నాం. మా గొంతు కాదు ఇది, ప్రజల గొంతు. మా మీద నింద వేశారు కదా పొద్దున, మీరు కూడా బాధపడుతూ ఇప్పుడు చెప్పారు, మీ మీద కూడా ఒక వాదనతోటి ప్రభుత్వం మొండిగా మాట్లాడుతోంది, మీడియాని ఇలా మాట్లాడడం క్షమార్హం కాదని మీరు కూడా చెప్పారు. అందుకే అంటున్నా, ఎవరండి మాట్లాడుతోంది? ప్రజలు. చూయిస్తున్నది ఎవరు? వాస్తవాలను, టీవీ ఫైవ్. మరి ఇందులో మన తప్పేంటి? ఆలోచించండి, ప్రజలు ఖచ్చితంగా ఇవాళ ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. దిస్ ఇస్ ద హై టైం, ఖచ్చితంగా మీరందరూ ముందుకొచ్చి ఇలాంటి వాదన ఖండిస్తున్నటువంటి మీడియాకు తోడుగా ఉండాలి, మీడియా చెప్తున్నటువంటి వాటిల్లో బాధ్యతగా ముందుకు రావాలి అన్నటువంటి ఒక విజ్ఞప్తితో. ఓకే ఫైన్, మన చర్చలోకి వద్దాం. చివరిగా ఉమా గారు, మాకైతే ఒక డిమాండ్ ఉంది,
మీరు అంటున్నారు కదా పెట్రోల్ ఇవ్వాల్సిందే, ఆయన ఖచ్చితంగా ఏం చేసుకుంటాడో ఎక్కడ తగలబెట్టుకుంటాడో అని. బట్ నాకైతే ఒక వ్యక్తిగతంగా కూడా, ఒక జర్నలిస్ట్గా నాకు డిమాండ్ ఉంది. ఆయన నిజంగా అలాంటి ప్రయత్నమే చేస్తే ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ భూమి మీద కానీ కాలిపోయిన తర్వాత ఆ మసి కూడా పడకూడదు, ఈ నదుల్లో కలవకూడదు అని కోరుకుంటున్నా. ఐ డోంట్ నో. మరి నేను తీవ్రంగా స్పందిస్తున్నానా లేకపోతే ప్రజల గొంతు విన్న తర్వాత బాధతో మాట్లాడుతున్నానా, ఈ అభిప్రాయాన్ని అందుకే చెప్తున్నానా అన్నది ప్రజలు ఆలోచించాలి. ఈ ప్రజల గొంతుకు మాత్రమే ఇది, ప్రజల బాధ మాత్రమే. ఏంటి ఈ మాటలేంటి, ఈ బూతులేంటి, ఈ వ్యవహారం ఏంటి, ఈ దారుణం ఏంటి? చూయించిన వాళ్ళను మీరు బూతులు తిడతారా? అవసరమా ఇది? ఉమాగారు చివరిగా మీ డిమాండ్ ఏంటి, మీ ఆలోచన ఏంటి, మీ కార్యక్రమం ఏంటి? మేము ఒకటే చెప్తా ఉన్నామండి, ఇట్లాగా ఇవాళ మీరు TV5 ఇందాక చూపించినటువంటి కొంతమంది అభిప్రాయాలు చాలా తక్కువ మంది చూపించారు. అందరే చూపించడం కూడా మీకు కుదిరే పని కూడా కాదు. కానీ ఇవాళ రాష్ట్రంలో కోట్ల మంది ప్రజల అభిప్రాయం ఇదే. మాట్లాడిన వాళ్ళు సంబంధించిన వాళ్ళ, టీడీపీకి సంబంధించిన వాళ్ళ, ఎవరు వాళ్ళు? పబ్లిక్, ప్రజలు, బాధపడుతున్న వాళ్ళు. అదే నేను చెప్తున్నా. యా చెప్పండి ఉమ్మగారు. ఆ పబ్లిక్ కూడా ఇంకో విషయం, ఈ పబ్లిక్ కూడా జగన్ రావాలని కోరుకున్న పబ్లిక్ వీళ్ళందరూ. వాళ్ళు ఇందాక మాట్లాడినప్పుడు చూశారు మీరు, మేమందరం ఓట్లేసాము ఆయనకి. ఎందుకు వేశారు ఓట్లు? జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు. ఆ రోజున వారం రోజుల్లో నేను అధికారంలోకి వస్తే CPS రద్దు చేస్తా, నేను ముఖ్యమంత్రి అయితే నేను కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళలాగా మీతో పాటు ఉంటాను, అట్లాగే అనేక రకాలుగా ఇది డ్వాక్రా మహిళలకు ఇచ్చేస్తాను, సన్న బియ్యం ఇస్తాను, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాను, ఎన్ని ఇలాంటి లక్ష అబద్ధాలు ఆయన ఆ రోజు చెప్పారు. చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో పూర్తిగా వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర సంపదని దోచేయటం తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అందిన గాడికి ఒక గ్రామస్థాయి నాయకుడు అతనికి అందినవో అతను, మండల స్థాయి నాయకుడు, నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లాలో మంత్రి ఉంటే మంత్రి స్థాయిలో మంత్రి, ఇక తాడేపల్లి క్యాంప్ అంటే ఇక అది సపరేట్ అన్నమాట. వేల కోట్లు దోచేయటం తప్పితే ఈ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసెస్ కానీ, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో కానీ, వాళ్ళు ఇచ్చిన నవరత్నాలు కానీ, వాళ్ళు చెప్పిన మాటలు కానీ ఎక్కడా అమలు కాలేదు. మేము 100 వీడియోలు ఉన్నాయి నా దగ్గర, 100 వీడియోలు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు, ప్రామిసెస్, 100 వీడియోలు. ఊరుకు ఒక మాట చెప్పాడు ఆయన. కానీ ఇవాళ ఆ ఊర్లో వాళ్ళందరూ ఆశపడి ఈయన వస్తే మాకు ఇది చేస్తాడని చెప్పి ఓట్లేశారు. లాస్ట్కి మిగిలిసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో చేతికి అందుబాటులో గంజాయిని తీసుకొచ్చారు, ఇలాంటి క్యాస్టునో కల్చర్ పట్టుకొచ్చారు, ల్యాండ్ మాఫియా, చీఫ్ లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ఇట్లాగా అనేక రకాల మాఫియాలు వచ్చి రాష్ట్రంలో జనాల ప్రజల ఉపాధిని మీ దృష్టికి తీసుకొస్తారు. నెల్లూరులో ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడట మస్తాన్ బాబు అనే అతను. అతను పొదలకూరు పోలీస్ స్టేషన్కి తరలించి జైల్లో పెట్టారు. ఒక పోస్టు పెడితే ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి జైలుకి తీసుకెళ్తున్నటువంటి ఈ మహానుభావులకి లక్షలాది మంది అడుగుతున్నారు, ఈ రాష్ట్రంలో సంస్కృతిని, సభ్యతను, పండగలకున్నటువంటి ప్రాధాన్యతను, అలాగే హిందూ మతానికి ఉన్నటువంటి ఒక గౌరవాన్ని తగలబెడుతున్నప్పుడు, నిట్ట నిలువున దహనం చేస్తున్నప్పుడు పోలీసులు స్పందించరా అని ప్రజలు అడుగుతున్నారు. అందుకే అంటున్నాం, ఇవాళ జరిగినటువంటి సంఘటనలో ఉమ్మగారు ఫైనల్గా చివరిగా ఒకే ఒక మాటతో మీకు నమ్మకం ఉన్నదా పోలీసులు దీని మీద అంతో ఇంతో నిజాయితీగా దర్యాప్తు చేయగలిగేటటువంటి అవకాశం ఉండి చర్యలు తీసుకుంటారని నమ్మకం ఉందా? ఆ నమ్మకం ఉంటే ఓకే, లేకపోతే నెక్స్ట్ ఏంటి, బి ప్లాన్ ఏంటి? ముగిద్దాం. ఏమండి, ఇంకా మనం గనక పోలీసుల మీద నమ్మకం ఉంది అని అనుకుంటే అంటే మళ్ళా మనల్ని మనం మోసం చేసుకున్నట్టు. మిమ్మల్ని మీరు, నన్ను నేను గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో కానీ మీకు ప్రజాస్వామ్యం ప్రవర్తనతోనే ఉన్నారు కదా, ఇప్పటికి కూడా బూతులు తింటున్నారు,
వాళ్ళు తిడుతూనే ఉన్నారు, మీరు పడుతూనే ఉన్నారు. కానీ వాళ్ళకు వచ్చినట్టుగా బీపీ మీకు రాదు పాపం, మీరు మంచోళ్ళేమో. అదే ఉద్దేశంతో అడుగుతున్నా నేను. మరి ఇక్కడ స్థానికమైనటువంటి పోలీసులు దర్యాప్తు చేసి న్యాయం చేయకపోతే నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ ద ఎజెండా? అదే నేను చెప్తున్నానండి, పోలీసు వ్యవస్థని ఇవాళ రాష్ట్రంలో ఇక్కడ ప్రజలు కానీ మీడియా కానీ తెలుగు అపోజిషన్ పార్టీస్ గా మేము కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. సాక్షాత్తు డీజీపీనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వాళ్ళ ప్రతినిధిగా పనిచేస్తా ఉన్నాడు రాష్ట్రంలో. నేనేం చెప్తున్నానంటే మీకు, మేము ఇవాళ కూడా డిఐజీ దగ్గరికి వెళ్ళి ఆఫీసులో రిప్రజెంటేషన్ ఇచ్చాం, కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ పెట్టాం, కమిషనర్ సూపరింటెండెంట్ పోలీస్ కి ఇచ్చాం. మేమేం చెప్తున్నామంటే రేపు వీటన్నిటిని కూడా న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేస్తాం, దీన్ని విడిచిపెట్టే సమస్య లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇమ్మీడియట్ గా అతన్ని బర్తరఫ్ చేస్తాడా, కొడాలి నానిని మంత్రివర్గంలోంచి బర్తరఫ్ చేసి దీని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు బయటకు తీసి సంబంధిత క్యాసినో వాళ్ళని వాళ్ళని ఆత్మహత్యడా జైల్లో పెట్టకపోతే పెట్టే వరకు న్యాయ పోరాటం చేస్తాం. ఓకే, డన్, గుడ్. ఇది వీకెండ్ డిబేట్. నిజానికి నిజాయితీ ఉంటే 5 నిమిషాల పని. క్యాసినో నిర్వహించింది ఎవరు, పాల్గొన్నది ఎవరు, అలాగే మొత్తం ఈవెంట్ను మేనేజ్ చేసింది ఎవరు, ముందుగా సంప్రదించింది ఎవరు, పర్మిషన్ ఇచ్చింది ఎవరు, పర్మిషన్కి అప్లై చేసింది ఎవరు. దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఏ సింపుల్ కొంచెమైనా మీలో నిజాయితీ ఉంటే చాలా సాధ్యం దోషులు ఎవరు అని తేల్చడానికి. వీకెండ్ డిబేట్ ఇంతటితో సమాప్తం. నమస్తే.